వెళ్ళాలి వెళ్ళాలి చునాయక చుట్టం కదా వెళ్ళాలి వస్తారు కనిపిస్తుంది మొత్తం డయాస్ అంతా కనిపిస్తుంది ప్లీజ్ మూవ్ అమ్మా ప్లీజ్ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా వీళ్ళని ఈ గ్యాలరీలో నుంచి ఈ కుర్రవాళ్ళందరినీ వెనక్కి నుంచో పెట్టి బాధ్యత తీసుకోండి ప్లీజ్ క్రమశిక్షణకి మారు పేరు జనసేన పార్టీ మీరు క్రమశిక్షణ తప్పొద్దు మీరు అది అది వాలిపోయింది ఉండదు అది వాలిపోయింది ఉండదు టవరు దిగండి మీరు అమ్మ దిగాల టవర్ వెనక్కి వాలింది దిగాల మీరు ప్లీజ్ మా నాయకుడు చెప్పిన దాన్ని మనం పాటించాలి ఎప్పుడు పదే పదే చెప్తారు క్రమశిక్షణతో సభ చెబుతామని ప్లీజ్ అమ్మా మీకు ఎన్నిసార్లు చెప్పాలి పైన వద్దని దిగమని చెప్పాను కదా బారికేడ్ల మీద వాళ్ళందరూ దిగాలి కిందకి మాట్లాడ మీరు కూడా ఆ లేడీస్ కు ముందు వరుస రంగం నుంచి మీరందరూ వెనక్కిళ్ళండి మీరందరూ వెనక్కిళ్ళండి మీరందా చిరంజీవి మీ టీం అంతా ఉండి దయచేసి కొంచెం లైన్ సహకరించండి టవర్ ఎవరు ఎక్కద్దు చిరంజీవి మీ టీం అంతా ఉండి దయచేసి కొంచెం లైన్ సహకరించండి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సత్తెనపల్లికి చేరుకున్నారు. ధూళిపాళ్లలో కౌలు రైతు భరోసా యాత్రలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 280 మందికి పైగా కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన కుటుంబాలకు రైతు భరోసా యాత్ర పేరుతో చేపట్టిన సభలో పవన్ కళ్యాణ్ ఒక్కో కుటుంబానికి 100,000 రూపాయల చొప్పున చెక్కులు పంపిణీ చేయనున్నారు. సత్తెనపల్లి మంత్రి అంబటి రాంబాబు సొంత నియోజకవర్గం నుంచి పలువురు నేతలు జనసేనలో చేరనున్నారు. ఇవాల్టి పవన్ సభలోనే ఈ చేరికలు ఉండనున్నాయి. ఏపీలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక్కో కుటుంబానికి 100,000 రూపాయల చొప్పున చెక్కులు పంపిణీ చేయనుంది. ఈ క్రమంలో నేడు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. పవన్ రాక నేపథ్యంలో జనసేన పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 280 మందికి పైగా కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్టు తెలిసింది. వీరి కుటుంబాలకు సత్తెనపల్లి వేదికగా జరిగే కార్యక్రమంలో ఆర్థిక సాయం చేయనున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. సత్తెనపల్లి మంత్రి అంబటి రాంబాబు సొంత నియోజకవర్గం అని తెలిసింది. అయితే ఈ నియోజకవర్గం నుంచి పలువురు నేతలు జనసేనలో చేరనున్నారు. ఇవాల్టి పవన్ సభలోనే ఈ చేరికలు ఉండనున్నాయి.
అయితే అంతకుముందు పోలీసులకు జనసేన కార్యకర్తలకు మధ్య వివాదం చోటు చేసుకుంది. సత్తెనపల్లిలో జరిగే రైతు భరోసా కార్యక్రమానికి వెళుతున్న పవన్ కళ్యాణ్ కు గుంటూరు శివారు నల్లపాడులో ప్రధాన రహదారిపై పవన్ కళ్యాణ్ కు గజమాలతో జనసేన అభిమానులు అభినందించనున్నారు. పవన్ కళ్యాణ్ క్యాన్వై ముందుకు వెళ్లిన వెంటనే జనసేన అభిమానులతో పోలీసులు వాగ్వాదానికి దిగడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మాకు చెప్పకుండా ప్రొక్లేన్తో గజమాల ఎందుకు ఏర్పాటు చేశారని పవన్ అభిమానులపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పార్టీ అధినేత వస్త కనీసం పూలదండ కూడా వేయకూడదా అంటూ పవన్ అభిమానులు నిరసన వ్యక్తం చేయడంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనంతరం అక్కడి నుంచి పోలీసులు వెళ్లిపోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.